అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా దోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచనం. నదులు కాదు, అరణ్యాలు కాదు, కళల గనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ కొంతమంది ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. ఒక్కసారి ఎట్లున్నారు అట్నే ఉండండి, ఎట్లున్నారు అట్నే ఉండండి. ఇంతకుముందు నేను చెప్పింది ఇదే, ముంగడాలు లేచి వెనుకలు లేస్తారు. ఇప్పటిదాకా చెప్పింది ఇదేనా మీకు? నేను ఇదే నేను చెప్పింది మీకు. ఫస్ట్ చైర్ లేస్తే వెనుకలు లేస్తారు, వాళ్ళు లేచి వెనుకలు లేస్తారు. ఈ కార్డర్లో అందరు వెనుకకు పోండి, కారిడర్లో ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళందరూ వెనుకకు పోండి. ఇప్పటిదాకా నేను పదే పదే మీకు రిక్వెస్ట్ చేసి చెప్పింది అదే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ముంగడ వ్యక్తులు లేయర్లు రోల్ ఉన్న లేస్తే వెనుకాల ఉన్న వాళ్ళు కనబడదు, వాళ్ళు లేస్తారు. మీటింగ్ పర్పస్ అనేది మిస్ ట్రాక్ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఓపికతో కూర్చుంటే ప్రతి ఒక్కరూ సార్ వాళ్ళకు కనబడతారు, సార్కు మీరు కనబడతారు. లేవకండి, దయచేసి లేవకండి, కూర్చోండి. మీరు ఫోన్స్ మీ ఫోన్స్ గిట్ట దగ్గర పెట్టుకోండి. మీకు యూట్యూబ్లల్లా వీళ్ళకు మన మీడియా మిత్రులకు మన మీడియా మిత్రులకు మీరు మంచిగా అక్కడ కూర్చుంటే మీరు అన్ని మీడియాలో ప్రాపర్గా వస్తుంది. మీకు సంబంధించిన ఈ యూట్యూబ్ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, కావాల్సిన విధంగా మీరు వైరల్ చేసుకోండి. దాని తర్వాత మీకు వెరీ హెచ్డి క్లారిటీలో వస్తాయి. ఫోన్స్ వాడకండి, ఫోన్స్ వాడకండి. ఈడ మన ఇంత మంచి మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు, వాళ్ళకు ఒక కాల్ చేయండి, మీకు కావాల్సినవి వాళ్ళు ఇస్తారు. ఫోన్స్ వాడకండి, ఓకేనా? మీరు ఫోన్ తీసి ఇలా పెడితే నీ ఇంకా నీ వెనకాల ఉన్నాయని రెండు చేతులు పెడతాడు. దయచేసి చేయకండి. నేను 15 నిమిషాలు మీకు చెప్పినాక మళ్ళా కాగానే అందరు షురూ అయిపోయారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈడ మధ్యాహ్నం ఉన్న వాళ్ళు, మీడియా వెనకాల ఈడ ఉన్న వాళ్ళు అందరు వెళ్ళిపోండి, ప్లీజ్ కూర్చోండి. ఫస్ట్ ఈడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి కూర్చోండి. తమ్ముడు నన్ను చూస్తున్నావు, పోయి కూర్చో అమ్మా. అక్కడ మీడియా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూర్చోండి, అన్న వెనుక పోయి కూర్చోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% అనుకున్నట్టు రీచ్ అయ్యారు. ఇంకా కొంచెం కొంచెం ప్రయత్నించండి, అవే వస్తాయి. ఎవరికి పుట్టంగానే అన్ని ఓవర్ నైట్ రావు, మెల్లమెల్లగా నేర్చుకుందాం.
పద్ధతిలో పోదాం, ఓకేనా? కూర్చోండి, మీరు ఏదైనా ఉండని కూర్చోండి, లేవకండి. లేస్తే ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది, లేవద్దు. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఎవరు రాబోతున్నారు? జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చెప్పండి ఎవరు రాబోతున్నారు? రైట్. మీకు అతి ముఖ్యమైన విషయాలు మొన్న ఇంతకుముందు మన పెద్దలు ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్ గారు ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తారు, దయచేసి అర్థం చేసుకుని దాన్ని ఫాలో కాండి. అందరికీ నమస్కారం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే మన నాయకుడు మీతో అంతసేపు స్పెండ్ చేస్తారు. ఆయన ఈ డయాస్ మీద ఎంతసేపు ఉండాలనేది మీ నిశ్శబ్దం మీద ఆధారపడి ఉంది. నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన జనసేన శ్రేణులకు, అభిమానులకు, కార్యకర్తలకు ఆదిలాబాద్ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. మీకు రిసోర్సెస్ పర్సన్ ఎంపిక అంటే మనం అనలిస్టులు, కంటెంట్ రైటర్లు, స్పీకర్లు ఎంపిక కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఈ ప్రాంతంలో. అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో సమన్వయకర్తల ఎంపిక కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఆ సందర్భంగా మీకు హైదరాబాద్ నుంచి వచ్చిన జనసేన బృందం ఒక హామీ ఇచ్చింది, ఒక వాగ్దానం చేసింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలవబోతున్నారని ఆ శుభగడియ రానే వచ్చింది. వాళ్ళందరూ కూర్చుంటారు, ప్లీజ్ బేర్ విత్ అస్, దయచేసి కూర్చోండి. కొంచెం మీడియా మిత్రులు కూడా, మీడియా మిత్రులు, మీడియా కాని వారు దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. సోదరులారా, అక్కడ ఈ ఎదురుగా మీడియా వారికి మాత్రమే పరిమితం, దయచేసి అర్థం చేసుకోండి. కరీంనగర్ జిల్లా కొండగట్టు నుంచి మన ప్రీతమ నేత అప్రహిత రాజకీయ యాత్రను ప్రారంభించారు. అంటే ఆయనకి ఈ నేల మీద, ఈ గడ్డ మీద, ఇక్కడ నీటి మీద ఎంత మక్కువ మీకు అర్థమవుతుంది. అటువంటి నాయకుడు కొద్ది క్షణాల్లో మీ ముందుకు రాబోతున్నారు. మన పార్టీ విధి విధానాలు ఏమిటి, మన పార్టీ భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి, మీరంతా పార్టీ కోసం ఏ విధంగా పనిచేయాలి అనే అంశాలను మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా కూలంకషంగా వివరిస్తారు. గంట నుంచి 2 గంటల పైగా మీతో పాటు స్పెండ్ చేస్తారు. మీరు చేయవలసిందల్లా చిన్న సాయం, అదే నిశ్శబ్దంగా ఉండటం. ఆయన మాట్లాడే ప్రతి మాట ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వినపడాలి, అర్థం కావాలి. ఆయన భావజాలాన్ని, ఆయన ఈ పార్టీని స్థాపించడం వెనక ఉన్న కారణాలను చెప్పినప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాలి. తద్వారా రాబోయే రోజులలో జనసేనను ఈ ప్రాంతంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మీరందరూ భుజస్కంధాలపై వేసుకొని పయనించవలసిందిగా కోరుతున్నాం. అందువల్ల ఆయన ప్రతి మాటను వినండి. రాత్రి కొందరు ముఖ్యమైన కార్యకర్తలతో, ఒక 20-30 మందితో ఆయన మాట్లాడారు. ఆయన నిన్నే చెప్పారు, నేను రేపు చాలా వివరణాత్మకంగా మాట్లాడతాను మీ అందరితో అని. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి, ఎవరు నుంచోవద్దు. అదేవిధంగా మనం రాజకీయ, ఇది రాజకీయ సభ అనేది మీరు మర్చిపోవద్దు. విజిల్స్,
చప్పట్లు గోల ఇదంతా ఆయన వచ్చినప్పుడు వెళ్ళేటప్పటికే పరిమితం చేయండి. మిగతాదంతా ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వినండి. విని జనసేనను ఈ ప్రాంతంలో వాడ వాడ గ్రామ గ్రామాన పల్లె పల్లెకు జనసేన భావజాలాన్ని తీసుకువెళ్ళే ఒక బృహత్తర బాధ్యతను మీరు కొనసాగించండి. తద్వారా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావడానికి మీ వంతును కృషి చేయండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు, ఇంకొక కొద్ది క్షణాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఎవరు ఈ ముందుకు ఈ పోర్ట్ ఈ డయాస్ దగ్గర వరకు రావడానికి ప్రయత్నం చేయకండి. మనం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటే ప్రతి ఒక్కరికి ఆయన కనిపిస్తారు, ప్రతి ఒక్కరికి ఆయన మాట వినిపిస్తుంది. దయచేసి ఈ ఒక్క విజ్ఞప్తిని మీరు మన్నిస్తారని అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ప్లీజ్ ఇక్కడెవరో ఉండొద్దండి, దయచేసి కూర్చోండి మీ మీ స్థానాల్లో. చైర్స్ హలో చైర్స్ అరేంజ్ చేయండి కొంచెం వీళ్ళకి. మిత్రులారా చైర్స్ వీళ్ళకి మీడియా వాళ్ళకి చైర్స్ అరేంజ్ చేయండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు, వస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు కూడా కోఆపరేట్ చేస్తారని, చైర్స్ వస్తున్నాయి ప్లీజ్ కోఆపరేట్, ఎందుకంటే వెనక వాళ్ళకి కనిపించాలి. చైర్స్ వస్తాయి అక్కడి నుంచి కూడా మేము. రియాజ్ గారు ఇటంటా వచ్చాను, మనం కూడా అటు వెళ్ళిపోదాం. వాళ్ళు మీడియా కాని వారు వెనక్కి వెళ్ళిపోండి దయచేసి, అక్కడ ఎవరు ఉండొద్దు. ఇది మన కార్యక్రమం, మనం మీడియా వారికి సహకరిద్దాం. దయచేసి మీడియా వారు కాని వారు వెళ్ళిపోవచ్చు ప్లీజ్. మీరు మీ వెనక హలో ప్లీజ్ మూవ్ టు బ్యాక్.